గోదావరి జిల్లా గోకవరం మండలంలోని 1560 మందికి వ్యాక్సిన్ వేయడం జరిగిందని ఆరోగ్య వైద్యులు తెలిపారు. 1400 మందికి కోవిషీల్డ్, 160 మందికి కోవాక్సిన్ వేయడం జరుగుతుందని హెల్త్ అసిస్టెంట్ పవన్ రవణ అన్నారు. వారు మీడియాతో మాట్లాడుతూ ముందస్తు జాగ్రత్తగా కరోనా ఎదుర్కొనే దిశగా ప్రభుత్వం చేసే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కరోనా వైరస్ నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆరోగ్య వైద్య సిబ్బంది పి నాగలక్ష్మి, సూర్యకాంతం తదితర సిబ్బంది పాల్గొన్నారు. మా యొక్క ఆరోగ్యం కానీ మరి వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వాళ్ళని మోటివేషన్ చేసి ఈ యొక్క కోవిడ్ బారి నుంచి తప్పించుకోవడానికి కోవిడ్ వ్యాక్సిన్ యొక్క ఆవశ్యకతను వాళ్ళకి తెలియజేసి కోవిడ్ టీకాలు అందరూ పొందేలాగా అందరం కృషి చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మండలంలోనే 1560 ఈ డోసుల్ని మరి ఇవ్వడం జరిగింది. దానిలో మరి కోవిషీల్డ్ వచ్చి 1400, మరి దాదాపుగా 160 కోవాక్సిన్ కూడా రావడం జరిగింది. ఈ యొక్క సదవకాశాన్ని గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని మరి మేము హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా మరి పబ్లిక్ మోటివేట్ చేయాలి ప్రతి ఒక్కరిని. ఎందువల్లంటే ప్రజల్లో చాలామంది ఏంటంటే మేము ఫీల్డ్లో తిరిగినప్పుడు ఇళ్లలో ఉండిపోయే వాళ్ళు అంటారు నొప్పులు వస్తున్నాయి, లేదంటే ఇతరత్ర మరి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మూఢనమ్మకాలు ఉన్నాయి. కాబట్టి ఆ మూఢనమ్మకాన్ని మరి పబ్లిక్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ గల మరి పౌరులుగా మీరందరూ కూడా మరి తెలుసుకుని ఈ యొక్క వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని 100% విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరి